ఏ వీడియోలు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మనం డబ్బుని కాన్సెప్ట్ తీసుకున్నాం, మన సబ్జెక్ట్లో డబ్బుని కాన్సెప్ట్ తీసుకున్నాం. డబ్బు అనే కాన్సెప్ట్లో డబ్బు రావడానికి కేవలం మనీ అఫర్మేషన్ చేస్తేనే సరిపోదు. ఓకే, డబ్బు గురించి కేవలం నీ దృష్టి పెడితే సరిపోదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బు వచ్చేస్తుంది, దాని మీద దృష్టి పెట్టమంటే డబ్బు వచ్చేస్తుంది, కానీ ఏదో సందర్భంలో అది వెళ్ళిపోతుంది. ఓకేనా? మరి అది నిరంతరంగా ఎప్పుడు మీతో ఉండాలి కదా. ఉండాలన్నప్పుడు ఈ సంస్కరణలన్నీ అవసరం మనకి. ఓకేనా? ఈ సంస్కరణలన్నీ ఎందుకు అవసరం అంటే దాన్ని నిరంతరంగా ఆనందాన్ని శాశ్వతంగా ఉంచడానికి. ఎక్కడెక్కడ మిస్టేక్ జరగడం వల్ల ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాం మళ్ళీ మనం. అప్పుడు నా దగ్గరికి ఎంతోమంది పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా వస్తారు, పాపం వాళ్ళు చెబుతారు కదా ఆ ఉన్న పిల్లంగా నా బిజినెస్ అంతా లాస్ అయిపోయిందండి, లేదంటే నా ఫ్యాక్టరీ అంతా మూత పడిపోయిందండి, లేదంటే ఎవరో మోసం చేశారండి కోట్లలో. ఇప్పుడు మామూలు మధ్యతరగతి మన లాంటి వాళ్ళం అంటే ఆ చిన్న చిన్నగా డిస్టర్బెన్స్ అవుతుందో లక్షల్లో, కానీ వాళ్ళు అది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కదండి, కాబట్టి కోట్లలో లాస్ అవుతారు వాళ్ళు. అది రికవరీ చేయాలంటే అది భయంకరమైన పరిస్థితి, దాన్ని రికవర్ చేయలేము అంత ఈ సిచ్యువేషన్లో ఇరుక్కుపోతారు వాళ్ళు. ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఎందుకు అక్కడ మనం మిస్టేక్ అవుతుంది, ఆ జనాలు ఎక్కడెక్కడ ఎందుకు డిస్టర్బెన్స్ అవుతున్నారో మనం లోతుగా పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే, ఈ సంస్కరణలన్నీ దానికి మనం అనుబంధం చేసినప్పుడు మనిషి ఎప్పటికప్పుడు తనని తాను సరి చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ కూడా ఓడిపోకుండానే ఉండడం అనేది జరుగుతుంది. అది నేను చెప్పేది. అందుకని చెప్పేసి ఆ ఒక డబ్బు అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇవన్నీ బయటికి తీసుకురావాల్సి వచ్చింది. అందుకని నేను పరిశోధన చేస్తున్నాను, ప్రతి దగ్గర కూడా ప్రతిదీ కూడా తీసుకొని, నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నిరంతర విద్యార్థిని, ఎంత వీలైతే అంత ఇంకా ఈ సబ్జెక్ట్ని సులభతరం చేయాలి. ఒకటి, రెండు, ఎప్పటికీ స్టేబుల్గా ఉండాలి, ఒక స్టేబుల్గా ఒక స్థిరంగా మనిషి ఒకే స్థాయిలో ఎప్పటికీ నడుస్తూ ఉండాలి. ఎక్కడ కూడా మళ్ళీ డౌన్ఫాల్ కావద్దు. నేను అనేది డౌన్ఫాల్ కాకుండా మనకి ఇవన్నీ మనం సరి చేసుకుంటే ఎక్కడ కూడా డౌన్ఫాల్ కాకుండా ముందుకు పోవడం అనేది జరుగుతుంది. అందుకని నేను చెప్పేది. ఎలా అండి, అంటే సబ్జెక్ట్ రీసెర్చ్లోకి వెళ్ళే కొద్దీ కొత్త కొత్త విషయాలు చాలా చెప్తూ వస్తూ ఉన్నారు కదా. ఎస్, ఎలా అది అది ఏ విధంగా సాధ్యపడుతుంది మీకు? అదే నేను అంటున్నాను కదా, ఇప్పుడు నేను నా జీవితాన్ని ఫస్ట్ నేను బేరీజ్ వేసుకుంటాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను జీరో నుంచి వచ్చాను, మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. ఓకేనా? నేను జీరో నుంచే వచ్చాను. ఈరోజు మళ్ళీ ఒక స్థిరత్వానికి వచ్చింది, ఏదో పెద్ద కోట్లు సంపాదించేసినాం అది అది అని కాదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కడ కూడా మనం పడిపోకుండా. ఓకేనా? అప్పుడు ఈ సబ్జెక్ట్ని మనం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మనం బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం అంటే చెప్పిందే చెప్తే వాడు విన్నాడు. అవును. కాబట్టి ఎంత వీలైతే అంత దీన్ని పరిశోధించి ఇంకా లోతులకు వెళ్ళి ఈ సబ్జెక్ట్ని చాలా సులభతరం చేసి దీన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు కూడా మార్పు అనేది కనిపించాలి. మనకి ఫీడ్బ్యాక్లో వాళ్ళు చెప్తున్నారు నిజంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చినాయి. మనకు పర్సనల్ మెసేజ్ పెట్టడం కానీ ఫీడ్బ్యాక్లు ఇవ్వడం వల్ల మనం సాధించాం, సక్సెస్ సాధించాం. నేను సక్సెస్ అవ్వడం కాదు, అక్కడ వాళ్ళు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. ఓకేనా? నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాను. ఎంత వీలైతే అంత మనం ఈ సబ్జెక్ట్ని సులభతరం చేసి ఎక్కడ కూడా మనిషిని ఓడిపోకుండా మన శాస్త్రాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు ఏమేమి చెప్పాయి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా. అప్పుడు భగవద్గీతనే తీసుకున్నాం, లేదంటే రామాయణమే తీసుకున్నాం, లేదంటే ఇంకా భాగవతమే తీసుకున్నాం. ప్రతి దగ్గర కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పబడింది. దాన్ని మన సబ్జెక్టుకు అన్వయిస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం అండి. అలా ఏమవుతుందంటే ఎంత వీలైతే అంత ఎక్కడ కూడా మనిషి బ్యాలెన్స్ తప్పకుండా ఒకే స్టేబుల్గా డబ్బు సంపద ఐశ్వర్యతం కూడి ప్రశాంతతోని మనశ్శాంతితోటి అంటే మనస్తాపం చెందకుండా ఎక్కడ కూడా అంటే ఏదో ఒకటి అయిపోయింది మళ్ళీ నేను ఇంత సాధించాను మళ్ళీ ఫెయిల్ అయిపోయినా అనేది కాకుండా ఎప్పుడు కూడా అలా నిరంతరంగా ఒకే స్థితప్రజ్ఞత్వం కూడి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అత్యంత ప్రజ్ఞత్వం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. సబ్జెక్ట్లో ఎంత వీలైతే డెప్త్గా తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడు స్థితప్రజ్ఞత్వంతో కూడి ఎక్కడ కూడా మైండ్ డిస్టర్బెన్స్ కాకుండా ఆర్థిక పరంగా డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు ఒకే రకంగా స్టేబుల్గా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మనం పరిశోధన చేస్తున్నాం అంతే, దాంతో సబ్జెక్ట్ బయటకు వస్తుంది, అంతకంటే ఎక్కడం లేదు. ఎలా సార్, మీ దగ్గరకు వచ్చేటువంటి ఫాలోవర్స్ చాలామంది కూడా ఆర్టికల్స్ అవి పెడుతూ ఉంటారు. ఎస్. అండ్ ఇప్పుడున్న దాంట్లో అయితే మనం డిస్కస్ చేసిన దానికంటే కూడా వాళ్ళు డిస్కస్ చేసి పెట్టి భలే ఉంటాయి. అసలు ఆ పదాలు అమెరికా కానివ్వండి, వాళ్ళు యూస్ చేసినటువంటి లాంగ్వేజ్ కానివ్వండి, ఆ క్రియేటివ్ నాలెడ్జ్ మామూలుగా లేదు. ఎస్. అప్పుడు ఏంటంటే నేను ప్రతి క్లాసుకి కూడా ఏం చేస్తానంటే ఒకటే చెప్పిన సబ్జెక్ట్ ఒకటే మూస పద్ధతిలో కాకుండా ఖచ్చితంగా ఒక క్లాస్కి నేను కొత్త సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.
మనీకి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎదగడానికి ఎంత వీలైతే అంత సంపాదించడానికి కొత్త సబ్జెక్ట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంటాను నేను. కాబట్టి ఏం చేస్తానంటే 24 గంటలు నాకు ఆలోచన అదే ఉంటుంది, ఎంత వీలైతే సబ్జెక్ట్ కొత్తగా ఎలా చెప్పాలి ఏమంటే దాన్ని నోట్ చేసుకుంటాను. ఊరికట్లా కారులో వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే జర్నీలో ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, జస్ట్ ఒక పెన్ పేపర్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటాను. పాయింట్ నోట్ చేసుకొని బుక్స్ చదువుతాను, చదివిన తర్వాత దీన్ని దాన్ని కంపేర్ చేస్తాను. దాంతోపాటు మన జీవితంలో జరిగిన అనుభవాలు ఏంటి, దానికి దీనికి ఎంతవరకు సరిపోతుంది, ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేసుకొని మళ్ళీ కొత్త సబ్జెక్ట్ తీసుకురావడం అనేది. అలా ఏమవుతుంది, ప్రతి క్లాస్లో మనకి సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ప్రతి ఎవ్రీ క్లాస్లో మనకి సబ్జెక్ట్ అని కొత్తగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ క్లాస్లోకి వస్తారు, మనకి చాలామంది వస్తారు, పాత వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొత్త కొత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా 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 డెవలప్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అదే ఈ ప్రయత్నంలో మనం ఏం చేయాలంటే, మన జీవితంలో పెరగండి విస్తరించండి, పెరగండి విస్తరించండి, పెరగండి విస్తరించండి, టైటిల్ బాగుంది, పెరగండి విస్తరించండి. ఇది లేనంత మట్టికి మనం ఏం చేస్తామంటే స్తబ్దంగా ఒకే దగ్గర ఉంటాం. పెరగండి విస్తరించండి అంటే ముందు ఏం చేయాలంటే, పెరగండి అంటే మీ యొక్క ఆలోచనలు పెరగాలి. ఓకేనా, ఫస్ట్ ఇప్పటివరకు మనకి డబ్బు సంపద విషయం మీద ఒక అవగాహన లేదు. ఓకేనా, మనము ఈ డబ్బు సంపద విషయం అనే మణిమంత్రం అనే సబ్జెక్ట్ తెచ్చేవరకు ఒక డబ్బు అనేది సంపాదించాలి, లేకపోతే మన సంపద ఐశ్వర్యం అంటే ఇలా ఉంటుంది, ఇవన్నీ మనకు అవగాహన లేదు చాలామందికి కూడా లేదు. నేను సబ్జెక్ట్ మీతో పాటు ఫస్ట్ టైం విన్నప్పుడు చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది విని దాని తర్వాత రీచెక్ చేసుకో. అసలు ఇది కూడా ఒకటి సబ్జెక్ట్ ఉంది, ఇది ఒక సబ్జెక్ట్ ఉందా అనేది తెలియదు, తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, పెరగండి, వాటి వైపు పెరుగుతున్నాం. మనం ఏం చేస్తున్నాం, విస్తరించండి. ఇప్పుడు ఏం చేయాలి, ముందు పెరగడం ఎక్కడ పెరగాలి, మనం డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల దాన్ని ఎలా పెంచాలి, ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి మనం ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నప్పుడు మన ఆలోచనలు ఎలా పెంచాలి, ఇప్పుడు విస్తరించండి. ఆ పెరిగిన ఆలోచనలు ఏం చేయాలంటే ఎలా స్ప్రెడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక డబ్బును పెంచాలి లేదంటే నా ఆస్తిని పెంచాలి అని ఒక ఐడియా వచ్చింది. ఓకేనా, దాన్ని పెరగడం వేరు, మన ఆలోచన పెంచడం పెరగడం అవుతుంది. అవును, దాన్ని ఎలా విస్తరించాలి, విస్తరించాలన్నప్పుడు దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడే ఇది పెరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయనంత మట్టుకి ఇది పెరగదు, ఒకదానితో ఒకటి లింక్ ఉంటుంది మనకి. కాబట్టి నీకు వచ్చిన ఆలోచనని, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు స్విగ్గీ తీసుకున్నాం, లేదంటే మనకు ఊబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ చేసినప్పుడు, ఊబర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒక రూమ్లోనే ఉన్నాడు, ఆయన ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు, అంతకంటే ఆయన ఆలోచన పెరగలేదు. అవును, ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, డబ్బు సంపాదించాలి, పెద్ద మొత్తంలో సంపాదించాలని ఒక ఆలోచన పెరిగింది. ఆలోచన పెరిగిన మరుక్షణం దాన్ని ఎలా విస్తరించాలి, విచిత్రం ఏంటంటే అప్పటికి అతనికి ఒక కారు కూడా లేదు, కానీ కొన్ని 100,000 కార్లు రెంట్ ఇవ్వగలుగుతున్నాడు. ఆలోచన ఏం చేశాడు, విస్తరించాడు, డిస్ట్రిబ్యూట్ చేశాడు, దాన్ని జనంలోకి తీసుకెళ్ళాడు. కాబట్టి మీకు ఏ ఆలోచన వచ్చినా సరే దాన్ని ముందు పెంచండి, అండ్ పెంచండి మీన్స్ డెవలప్ చేయండి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత దాన్ని ఆ ఇంప్లిమెంట్ చేసే దాన్ని విస్తరించండి. ఏదైతే మీరు ఏవేవైతే అనుకున్నారో కేవలం మీతోనే పెట్టుకోకండి, మీరే అన్నీ చేయాలనుకోకండి. నేను 100 సార్లు చెప్పాను ఇంతకుముందు కూడా, అన్నీ నేనే చేయాలని అనుకోకండి. మీ యొక్క పనిని, మీ యొక్క ఆలోచనని ఇతరులకి విస్తరించండి. దానివల్ల ఏమవుతుందంటే, ఇతరులకు మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే మీరు బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు. అవును, కాబట్టి పెరగండి, విస్తరించండి, డబ్బును పెంచండి, విస్తరించండి అంటే స్ప్రెడ్ చేయండి బిజినెస్లో, ఆలోచనలు పెంచండి, విస్తరించండి బిజినెస్లో, ఓకేనా, పబ్లిక్లో, ఓకేనా. మీరు ఏదైనా సరే ఒకే దగ్గర ఒకే మూసపోసిన పద్ధతిలో ఉండకుండా మీ యొక్క ఆలోచనలు లేదా ఏదైనా సరే పెరగండి విస్తరించండి అనే సూత్రాన్ని మైండ్లో పెట్టుకొని ఎంత గొప్ప గొప్ప బిజినెస్లు అయినా సరే, ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప కోటీశ్వరులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బిజినెస్ని చాలా విస్తరించడం జరిగింది. మీ ఆలోచనలు ఎంత విస్తరిస్తే అంత మీ బిజినెస్ పెరుగుతుంది, అంత విశ్వం ఏం చేస్తుందంటే మీకు దారులు ఓపెన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే విస్తరిస్తారో అంత దారులు ఓపెన్ చేస్తుంది, లేదంటే ఏం చేస్తారు, ఒక మూసపోసిన పద్ధతిలోనే అక్కడే ఉండిపోతాయి. కాబట్టి ఎంత వీలైతే అంత ఆలోచనలు విస్తరించే ప్రయత్నం చేయండి, అప్పుడు విశ్వం మీకు బోలెడ్ దారులు ఓపెన్ చేస్తాం. మనం చెప్పుకుంటాం, కూర్చున్న దగ్గర నాకు బోలెడ్ అవకాశాలు ఇచ్చినటువంటి విశ్వానికి కృతజ్ఞతలు, అంటే డబ్బుకు సంబంధించిన అవకాశాలు, డబ్బు సంపాదించడానికి సంబంధించిన అవకాశాలు. ఈ యొక్క మాటతో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆలోచనలను విస్తరింపజేస్తున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా.
కాబట్టి ఎంత వీలైతే అంత చెప్పండి. నేను కూర్చున్న చోటు నుంచే డబ్బు సంపాదించే అవకాశాలను నాకు విశ్వం కల్పిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సింపుల్, ఈ వర్డ్ చెప్పారంటే మీ యొక్క ఆలోచనలు కానీ ఆర్థిక ప్రగతి కానీ విస్తరించడం జరుగుతుంది. అదంతా పని మీకు విశ్వం చూసుకోవడం జరుగుతుంది. సూత్రాన్ని పట్టుకోండి, ఏదైనా సాధించండి, ఎంతైనా సంపాదించండి. డెఫినెట్గా మీరు చెప్పినట్లే పెరిగి విస్తరించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.